हाय फ्रेंड्स, वेलकम बैक टू रेनी ड्रॉप्स। ना चैनल कनक मेर फर्स्ट टाइम चूस नटलाइते प्लीज ना चैनल ने सब्सक्राइब चेंडी, अलागे लाइक चेंडी, शेयर चेंडी, सब्सक्राइब चेंडी, थैंक यू। इंका मनम वीडियो लेके वेल्लिपोदामंडी। अन्नी मासालालो कार्तीक मासम एंतो प्रीतिकरमैनदी। ఈ మాసంలో 365 ఒత్తులు వెలిగించడం వల్ల సంవత్సరమంతా దీపారాధన వెలిగించిన ఫలితం లభిస్తుందండి। ఇంత ఫలితం లభించే ఈ మాసంలో కొంతమంది తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారండి। ఈ తప్పులు చేసినట్లయితే ఆ మాసంలో మనం ఎంత పుణ్యం చేసినా సరే ప్రతిఫలం అనేది దక్కదండి। అవి చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం। ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం ఇలాంటివి తినకూడదండి। మన శాస్త్రాల ప్రకారం ఇవి తింటే అశుభంగా భావిస్తారు। 2, ఉపవాసంలో ఉన్న సమయంలో ఇవి తింటే శరీరంలో ఉద్వేగం పెరుగుతుందండి। ఉపవాసం ఉన్నవాళ్ళు మాంసాహారం, మద్యం అలాంటివి సేవించకూడదండి। శారీరకంగా కూడా కలవకూడదు, దూరంగా ఉండాలి అని పండితులు చెప్తున్నారండి। ఏడవడం లాంటివి కూడా చేయకూడదు, ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి। గడవల పడడం, చెడు మాటలు మాట్లాడడం, అశుభంగా మాట్లాడడం, అశుభ పనులు చేయడం ఇలాంటివి కూడా చేయకుండా ఉండడం చాలా మంచిది। ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలండి। సూర్యోదయం అయిన తర్వాత కూడా నిద్రపోకూడదండి, పగలపూట కూడా నిద్రపోకూడదండి। కార్తీక మాసంలో సోమవారం ఉపవాసం ఉండడం అంటే అండి కొన్ని యాగాలు చేసిన పుణ్యం మనకి లభిస్తుందండి। అలాగే కార్తీక మాసంలో ఉపవాసం ఉండేవాళ్ళు కటింగ్, గడ్డం అలాంటివి చేసుకోకూడదండి, చేసుకోకుండా ఉంటే మంచిదండి, ఇక తప్పదు అంటే చేసేదేమీ లేదు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ।